నూతన జిల్లాల ఏర్పాట్ల భాగంగా కర్నూలు జిల్లా పేరును మార్చాలని జిల్లాను దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలంటూ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి మాల మహానాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన దామోదరం సంజీవయ్య ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఏఐసీసీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. ఆయన హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు నేటికీ ఎంతో మందికి ఉపయోగకరం ఉన్నాయని తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలకు ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుల పేర్లు పెట్టుకున్నారని అలాగే కర్నూలు జిల్లాను కూడా దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలని అన్నారు. అంతేకాకుండా నైతిక విలువలతో కూడిన రాజకీయ జీవితంతో పాటు నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిగా పేరెన్నిక గన్న సంజీవయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కర్నూలు జిల్లా పేరును దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలని లేకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఏపీ రాష్ట్ర ప్రభుత్వము 16 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఆ 16 జిల్లాల్లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళ ముఖ్య నాయకుల పేర్లు ఆ ప్రాంతాల్లో పెట్టుకోవడం జరిగింది. కానీ మా కర్నూలు జిల్లాకు వస్తే మా కర్నూలు శుభచరిత్రుడు అదేవిధంగా దళితుల ఆశాజ్యోతి దళితుల ముద్దు బిడ్డ అయినటువంటి డాక్టరు మన దామోదర సంజయ్ గారు పేరు పెట్టాలని మేము ఇక్కడ ప్రజలు అదేవిధంగా మా మాలమానాడు మిగతా ప్రజా సంఘాలకు అందరు కలిసి ఈరోజు ధర్నా చేస్తున్నాం. అయ్యా, మేము చెప్పేది ఏమంటే ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి అయ్యి మా కర్నూలు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యి అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ 2 సార్లు అయినటువంటి ఆయన అదేవిధంగా ఏఐసీ అధ్యక్షునిగా కొనసాగినటువంటి టూ టైమ్స్ కొనసాగినటువంటి మా దామోదర సంజీవయ్య నీతి నిజాయితీగా పనిచేసినాడు. ఈరోజు ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఈరోజు వృద్ధాప్య వితంతు వికలాంగ పింఛన్లు, అదేవిధంగా ఏసీబీ యాక్టు, అదేవిధంగా ఈరోజు తాగునీరు కోసం గాజులు దిన్న ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రకటించింది. అయితే ప్రకటించేటువంటి క్రమంలో కొందరి పేర్లు, ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి వాళ్ళ పేర్లు మాత్రం ప్రకటించింది. అయితే అనేక సంవత్సరాలుగా కర్నూలు జిల్లాను దామోదర సంజీవయ్య జిల్లాగా మార్చాలని పేరు పెట్టాలని చెప్పి ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులు మాత్రమే కాదు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు ఆయన పెట్టడానికి సంకోచిస్తాం మాకైతే అర్థం కావడం లేదు. ఒక విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రుల్లో 2 ముఖ్యమంత్రి, అంతేకాకుండా భారతదేశంలోనో తొలి దళిత ముఖ్యమంత్రి. ఒక ఎమ్మెల్యే గారు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ దామోదర సంజీవ్ గారిని దళితుడు అని మాట అనొద్దు, ఆయన చాలా గొప్పవాడు అన్నాడు. నేను సంతోషం మీరు ఆ మాట అన్నందుకు. అయితే మీకు నిజంగానే దామోదర సంజీవ గారి పైన ప్రేమ ఉంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి. ఖచ్చితంగా కర్నూలు జిల్లా ప్రజల యొక్క కోరిక అయినటువంటి దామోదర సంజీవ జిల్లాగా ఈ జిల్లాకు ప్రకటించాలని చెప్పండి. లేని పక్షంలో మేము జిల్లా సాధించే వరకు మాత్రము ఆహర్నిశనే కృషి చేస్తాం, సాధించే వరకు నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మా ప్రాణాలు కూడా పాటిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే ఇంటిని